కానీ చంద్రబాబు బావోతు ప్రజలందరికీ తెలుసు ఆయన మొదట ఏ పార్టీలో ఉండాడో తర్వాత పిల్లని ఇచ్చి నాకు ఏ పార్టీలోకి వచ్చాడో ఆయన తర్వాత ఆ పార్టీని లాక్కొని ఏ విధంగా పైకి వచ్చాడో అందరికీ తెలుసు ఆయన సొంత పార్టీ ఏం కాదు అది జగన్ మోహన్ రెడ్డి స్వయం కృషితో 2011 లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పేరు పెట్టి అధికారంలోకి వచ్చిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తిని చేస్తారు కానీ ఎవరో నందమూరి వంశం వాళ్ళు పార్టీ పెట్టి లాక్కొని నువ్వు ఏదో ముఖ్యమంత్రి అయితే నేను ఏదో చేశాను అదే నందమూరి వంశం నుంచి ఎవరైనా వస్తే మీరు సపోర్ట్ చేస్తారా మేము మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ తర్వాత వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చాం అంటే నేను సపోర్ట్ ఏం చేయం వాళ్ళకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గురించి అయ్యి వేస్ట్ మాటలు పవన్ కళ్యాణ్ అంత మాత్రపోడు ఏదో సినిమాలు తీసుకొని ఏదో జులపాలు వేసుకుని అంటే కానీ అతను వాళ్ళు ఏమైందండి అతని అతని సీట్ అతను గెలిచాడు 2 సార్లు వేసాడు ఏడు గెలిచాడు మరి అసలు నాయకుడిగా చెప్తావు ఆయన ఏం నాయకుడు డేకర్తమా అది కాదు నాయకత్వం అంటే దమ్ము ఉండాల ధైర్యం ఉండాల మరి పవన్ కళ్యాణ్ సొంత డబ్బులు రైతులకు ఇచ్చాడు ఇస్తుంటారులండి ఏముంది ఎవడో ఒకటి ఇస్తుంటే ఇస్తుంటారు డబ్బులు ఏముందండి ఇదేముంది మోడీ గారి దగ్గర పోతే ఇస్తాడు చంద్రబాబు నాయుడు ఇస్తాడు అంటే ఎక్కువ వస్తాయి వాటి మీద అందుకే రాజకీయ ఆస్తులు కాపాడుకోవడానికి దేనికి ప్రజాసేవ చేద్దామనే అవన్నీ లగ్జరీ లైఫ్ అయ్యో రామచంద్ర నువ్వు ఇంకా చంద్రబాబు వాళ్ళు నాయకత్వం అంటే ఒప్పుకుంటా పవన్ కళ్యాణ్ అంత మాత్రం నాయకుడు అండి చంద్రబాబుకి ఎవరెవరు పొత్తుండాల ఎందుకంటే అది దొంగ ఏనాది ప్రేమ చూసినట్టు చూస్తాడు దొంగ సూపు చూస్తాడు అతనికి ఎవరైనా పొత్తు కావాలి అన్ని పార్టీలు కావాలి అతనికి జగన్ సింగిల్ సింహం సింగిల్ గా వచ్చి అన్నాడు సింగిల్ పొత్తు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశం ఉంటాయంటే అంటే 2024లో టీడీపీ జనసేన గెలవదండి టీడీపీ ఎంతైనా సీట్లు తగ్గుతాయి కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవుతాడు కాకపోతే సీట్లు తగ్గుతాయి